కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యతనివ్వాలని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సీనియర్ నేతలను ఎప్పుడూ కలుస్తూ ఉంటానన్నారు. ఈ మేరకే తన ఇంటిలో సీనియర్ నాయకులకు కార్యకర్తలకు మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు. చాలా రోజుల తర్వాత పీజీఆర్ కొడుకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వార్తల్లో నిలిచారు. సీనియర్లకు సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులందరినీ తన ఇంటికి లంచ్ పిలవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ వార్తల్లో నిలిచారు, ఏంటి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు. ప్రతిసారి నేను సీనియర్లని, కాంగ్రెస్ సీనియర్ లీడర్లని, నా కార్యకర్తలని, కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలని, హైదరాబాద్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కాంగ్రెస్ కార్యకర్తల పీజర్ అభిమానులకి భోజనాలు అరేంజ్ చేస్తా. ఆ విధంగానే అందరూ పిలవడం జరిగింది. అంటే మదిహెచ్కి సిఎల్పి నేత బట్టి, అలాగే విహెచ్ ఇలాంటి ముఖ్య నేతలను కూడా పిలవడం జరిగింది. ఇందులో పిసిసి చీఫ్ ని పిలిచారా లేదా? ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ వచ్చేమో, రేవంత్ రెడ్డి వచ్చేసేమో ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ సిటీలో అందుబాటులో ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచడం జరిగింది. సిఎల్పి నేతను పిలిచారా? సిఎల్పి నేతను కూడా చెప్పినాము, ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు కూడా బహుశా ఈ రోజు రాత్రి రావడం జరుగుతుంది. అంటే సిఎల్పి నేతను బట్టిని వ్యక్తిగతంగా కలిశారు, తర్వాత మధేష్ని కలిశారు. అంటే వీళ్ళందరినీ వ్యక్తిగతంగా కలవడం అనేది కొంత మీడియాలో క్యూరియాసిటీ పెరిగింది. మీకు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కార్యకర్తలు ఎందుకు ఇంత అడవిడి చేస్తున్నారనే క్యూరియాసిటీ పెరిగింది. అంటే దీని వెనక ఇంకేమన్నా జరుగుతుందా? దీని వెనక ఏం జరగడానికి ఏముంది? ఇప్పుడు ఏదున్నా కాంగ్రెస్ పార్టీ బలం అవ్వాలనే మేము కోరుకుంటాం, అంతే. ఇంకేం లేదు. పిసిసి గానీ కొంత పార్టీ నేతలపై అసంతృప్తి ఉంది విష్ణువర్ధన్ రెడ్డికి, అందుకే సీనియర్లతో కలుస్తున్నారు, అందుకే లంచ్ మీటింగ్ పెట్టారు అనేది వార్తల్లో వస్తా ఉంది. ఏమంటారు దీనిపైన? అసంతృప్తి అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో కలిసే ఉంటాం చివరి వరకు, కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటాం. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడడానికి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ హైకమాండ్ వాళ్ళ కిందోళ్ళు గట్టిగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మాలాంటోళ్ళని గట్టి చేస్తారని కోరుకుంటున్నాం. ఈ మధ్యన పార్టీ చేరికలపైన కూడా కొంత సీనియర్లు అసంతృప్తి ఉన్నట్టు తెలుసు. అందులో మీరు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుసు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఒకరిద్దరు నేతల చేరికపైన మీ అసంతృప్తిని సీనియర్ల దగ్గర వెళ్ళగక్కినట్టుగా తెలుస్తోంది. ఏమంటారు? అంటే పార్టీ మేము హైదరాబాద్లో మంచికి చెడుకి, ఇప్పుడు నా ముందే ఎందరో ప్రెసిడెంట్లు వచ్చారు, ఎందరో హైదరాబాద్ లీడర్లు వచ్చారు, పోయినారు. కానీ మేము మాత్రం అదే జెండా నమ్ముకున్నాం, అట్లనే ఉన్నాం. కాబట్టి మీకు కూడా తెలుసు మా ముందు ఎందరు మంది లీడర్లు వచ్చారు, ఎందరు మంది పోయినారు వేరే పార్టీలు. దీనికి ఒక రీజనల్ పార్టీ కాదు కాబట్టి నేషనల్ పార్టీ స్ట్రెంగ్త్ అవడానికి చాలా మంది రావాలని ఇంకా కోరుకుంటాం. ఇది మొత్తానికైతే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదు. ఛానల్ నుంచి కూడా అందరినీ కలుస్తూనే ఉంటాను, కార్యకర్తలతో ఎప్పుడు టచ్ లోనే ఉంటాను. అయితే ఛానల్ తర్వాత మరోసారి అందరినీ కలవడం అనేది కొంత ఆనందం వేస్తా ఉంది. అందరినీ కూడా మరోసారి కలవడం కోసమే ఈ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.